గౌరవ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీమతి నన్నపనేని రాజకుమార్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. పద్మభూషణ్ తెలుగు తల్లి నిండుగా మనసారా దీవించే మన తెలుగువాడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు సోదర సమానులు ఎలపతినేని శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ముమ్మల్నేని వెంకట సుబ్బయ్య గారు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మల్లికార్జున గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు కాంటినెంటల్ కాఫీ అధినేత ఎడ్లపాటి వెంకట్రావు గారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యులు మా అందరికీ ప్రియులు చల్ల రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. ఆంధ్ర షుగర్స్ అధినేత గౌరవనీయులు పెండ్యాల అచ్యుతరామయ్య గారు ఎలియాస్ అచ్చిబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ 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 ప్రాబ్లం లేకుండా చూడు చూడు బాబు, ఇక్కడ ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూడకుండా ఇక్కడ అదే వాళ్ళు ఆపుతారేమో చల్ల వాళ్ళు చూడండి. మీరు రండి చిరంజీవి రండి. గంజి చిరంజీవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎస్ఎం జియావుద్దీన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వంగా సాంబిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వంగా సాంబిరెడ్డి గారిని బాబు పిల్లలు వచ్చేసారా? ఫ్యామిలీ ఎంత వచ్చేసారు? ఫ్యామిలీ ఎంత వచ్చేసారు? వేదిక జియావుద్దీన్ ఇక్కడ పెండియాల వెంకట్రావు గారు నగర ప్రథమ కౌరులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. షేక్ హిదయాత్ గారు చైర్మన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కావేటి సామ్రాజ్యం గారు కృష్ణ బల్జ కార్పొరేషన్ చైర్పర్సన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దివి శివరామ్ గారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారిని వేదిక మీద కోరుతా ఉన్నాం. దివి శివరామ్ గారు
కె శ్రీధర్ చైర్మన్ ఏఎంసీ దుగ్గిరాల వారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. కొత్త లక్ష్మీ తులసి ఎంపీపీ తెనాలి వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. మైనేని మురళీకృష్ణ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. ఉపన్యాసం చేసేసి ముందు ఆనంద్ బాబు పుల్లారావు గారు నేను అయితే అసలు ప్రయారిటీ ఎట్లా ఉంటే అట్లా పెట్టి అట్లా మాట్లాడిన తర్వాత ఇక మిగిలిన అందరినీ పెద్దాం. మీరు సీఎం గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోవాలి, మీరు లోకల్ అడుగుతారు. బంతా నాగమల్లేశ్వర్ గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమర్తలూరు జడ్పీటీసీ పృథ్వీలత గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. కనగాల మధుసూదన్ గారు కొల్లూరు ఎంపీపీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈనాటి మన పెద్ద ఆయన మనందరికీ హితులు సన్నిహితులు శ్రేయాభిలాషులు. మూడు తరాలకి ఎరిగిన మన పెద్ద ఆయన వివాదరహితుడిగా అజాతశత్రువుగా పేరుగాంచినటువంటి పెద్ద ఆయన 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగని ఈనాడు మనందరి సమక్షంలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిరథులు మహారథులు అనేక మంది గొప్పవారు ఆయన్ని ఆశించే ఆశీస్సులు అందించే శక్తి మాత్రం ఎవరికి లేదు. కానీ 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవిస్తున్నటువంటి పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇన్ని వేల మంది ఈనాడు ఈ ప్రాంగణానికి తరలివచ్చి మీ అందరికీ కూడా వచ్చినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దల ఎడ్లపాటి వెంకటరావు గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రాంత ప్రజలకు కానీ, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర నాయకత్వానికి కానీ. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు, అందరినీ ప్రేమించు, కొంతమందిని ఇష్టపడు, నువ్వు అనుకున్నది నువ్వు నడవడానికి ప్రయత్నించు, అది ఆయన యొక్క ఆంతర్యం. ఆ రకంగానే ఈనాడు 80 ఏళ్ల రాజకీయ జీవ చరిత్ర ఉన్న ఏకైక వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకటరావు గారు అని చెప్పి చెప్పుకోవడంలో ఎలాంటి అసత్యం కానీ ఎగ్జాగరేషన్ కానీ లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా.
అన్ని కోణాల్లో కూడా ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం. భారతీయ సంస్కృతి సాంప్రదాయం బట్ట గౌరవం, రాజకీయాలంటే రాజకీయాలతోనే ఈ సమాజంలో మార్పు సంభవించదని చెప్పి నమ్మిన సిద్ధాంతకర్త మన పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ అయిన రోసీ గారు కూడా పెద్ద ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తహతహలాడిన వ్యక్తి. ఆయన ఆరోగ్యరీత్యా రాలేకపోతున్నందుకు నిజంగా ఆయన అన్యదా భావించవద్దని చెప్పి ఆయన కబురు చేయడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలోనే ఆయన కూడా పుట్టడం జరిగింది. ఇంతెంత ఇంత వడ్డింత అన్నట్టుగా ఆయన కూడా ఈ ప్రాంత మనిషే. ఎంతోమంది మహనీయులకి పూటిగడ్డ ఈ తెనాలి ప్రాంతం, ఎన్నో ఉద్యమాలకి ఊపిరి పోసిన ప్రాంతం ఈ యొక్క తెనాలి. సాహిత్యానికి సంస్కృతికి నిలువుటద్దం ఈ తెనాలి. అన్నీ తానైన పెద్ద ఆయన మన వెంకట్రావు గారు ఈ ప్రాంతవాసి. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్ని శాసించబోయే మనందరి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి హాజరవబోతా ఉన్నారు. మరికొద్ది సమయంలో ఈ లోపల పెద్దలు ముందుగా నక్కా ఆనందబాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. పూజ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు ఎడ్లపాటి వెంకట్రావు గారి 100 వసంతాల వేడుకకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు, పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి, గౌరవ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, శ్రీ అయ్యన్నపాత్రుడు గారికి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ చలమేశ్వర్ గారికి, పెద్దలు ఏలగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకటరావు గారి శత జయంతోత్సవాల వేడుకకి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులకి, పెద్దలకి, పాత్రికేయులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మరికొద్దిసేపట్లో ఎడ్లపాటి వెంకటరావు గారి 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు పెద్ద ఆయనకు అందజేసి మన పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకటరావు గారి ఆశీస్సులు తీసుకోబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 3 తరాల వారధిగా ఉన్నటువంటి ఎడ్లపాటి వెంకటరావు గారు ఈరోజు 100 వసంతాలు జరుపుకోవటం
మనందరి అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు, ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిగా, ఎవరితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరివాడిగా మెరిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా పార్టీకి విశేష సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. మరి వేమూరు శాసనసభ్యుడిగా 3 సార్లు పనిచేసి మంత్రిగా డెల్టా ప్రాంతానికి అనేక రకాల ఉపయోగకర కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. సంగం డైరీ ఆవిర్భావంలో గాని, ఎన్వీఆర్ షుగర్స్ ఆవిర్భావంలో గాని తనదైన కృషి చేసి ఇక్కడ రైతాంగానికి చేరువైనటువంటి వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. నిత్యం రైతు సమస్యల మీద, రైతు యొక్క విషయాల మీద మరి ఎంతో మక్కువతో పనిచేసేటటువంటి నాయకుడు ఎడ్లపాటి వెంకట్రావు గారు. ప్రతి ఒక్కరిని కూడా పేరుతో ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించేటటువంటి పెద్ద ఆయన. ఈరోజు మన మధ్య 100 వసంతాలు పండుగ చేసుకోవటం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి ఈ తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, డెల్టా ప్రాంత ప్రజలే కాదు గుంటూరు జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చిరపరిచితులైనటువంటి ఎడ్లపాటి వెంకట్రావు గారు మనందరికీ మరి ఆదర్శప్రాయుడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి గొప్ప వ్యక్తిని మరి ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నేను కోరుకుంటూ, మరి వారు ప్రాతినిధ్యం వహించినటువంటి వేమూరు నియోజకవర్గానికి మరి నేను 2 సార్లు నేను కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది మరీ మరీ ఆనందాన్ని కలుగజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారి దంపతులకి నా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన పెద్దయన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో 100 సంవత్సరాలు జన్మదినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నటువంటి మన పెద్దయన రాజకీయంలో అజాత శత్రువు ఎడ్లపాటి వెంకట్రావు గారికి పెద్దలందరూ వారిని ఆశీస్సులు పొందడానికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిలో పెద్ద ఆయన కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి పెద్ద ఆశీస్సులు పొందటానికి ముఖ్యమంత్రి గారితో సహా అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి మన జస్టిస్ పెద్దలు చలమేశ్వర్ గారు కూడా వారు రావటం జరిగింది. ఆ విధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు, మన స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు గౌరవనీయులు నక్క ఆనందబాబు గారు, మేడసాని మోహన్ గారు ఉన్నారు, పెద్దలు మా యార్లగడ్డ వారు ఉన్నారు, హిందీని అందరికీ పరిచయం చేసేటువంటి మా యార్లగడ్డ వారు, ఎంపీ గారు ఉన్నారు, మన గళ్ళ జయదేవ్ గారు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు కూడా వేదిక మీదనే ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా రాజకుమార్ తల్లి, ఆ విధంగా వేదిక నందించిన మా ఎడ్లపాటి గారి మేనల్లుడు మా అన్న కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, దగ్గరలోనే మంచి ఇండస్ట్రీ పెట్టినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆ విధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి పెద్దయన భక్తులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు.
ఆ విధంగా ఈరోజు 100వ జన్మదినోత్సవ వేడుకలు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు బయలుదేరారు హెలికాప్టర్లో. ఎందుకంటే ఈరోజు ఎడ్లపాటి గారి చరిత్ర చూసుకుంటాం, రాజకీయాల్లో అజాత శత్రు, ఎవరికి హాని చేయరు, చేతనైతే సాయం చేస్తారు, ఉపకారం చేస్తారు తప్ప రెండో ఆలోచన, రెండవ ఎక్కడైనా ఎవరికైనా నష్టం చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా ఆయన మదిలోకి రానివ్వండి. పెద్ద ఆయన ఎడ్లపాటి వెంకట్రావు గారు ఇక్కడ వచ్చినటువంటి అందరూ వారి జన్మదినోత్సవం సందర్భంగా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి, ఆకాంక్షలు తెలియజేయాలి. నాకు సభ్యత్వం కూడా వారి చేతుల మీదుగానే తీసుకున్నాను. రాజా అంటుంటాడు ఎప్పుడు మరొక ఎడ్లపాటి గారు, కానీ ఆయన మాత్రం నేను కాదు. అప్పుడప్పుడు మళ్ళా నేను కొద్దిగా డిఫర్ అవుతూ ఉంటాను ఆయన భావాలకి, కానీ ఆయనకి అజాతృగా అనేక పదవులు నిర్వహించినా వేలెత్తి చూపేటువంటి వారు లేరు. వ్యవసాయ మంత్రిగా కొన్నాళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆ విధంగా వారికి జిల్లా తెలుగుదేశం పార్టీలో మరి ఆయన అంటే జిల్లాకి రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎడ్లపాటి గారు. ఆయన ప్రతి బర్త్డేకి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీస్సులు పొందుతా ఉన్నాం. 100 జన్మలు అదే విధంగా రావటం జరిగింది. 100 వసతాలు పూర్తి చేసుకోవటమే 120 వసతాలకు కూడా వాళ్ళు చిలక పెద్ద సత్యమణి వారు అదే విధంగా ఇంట్లో వారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అదే విధంగా కొనసాగాలని వారి యొక్క వైవాహిక జీవితం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నమస్కారం అందరికి. పెద్దలు గల్లా జయదేవ్ గారిని శుభాకాంక్షలు అందజేయవలసిందే కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉండే పెద్దలందరికీ నమస్కారం. నేను పాలిటిక్స్లో 2014 ఎలక్షన్స్ ముందు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచి తెనాలి వచ్చేది జరిగింది. అంటే తెనాలి మా అత్తగారు మామగారు ఊరు కాబట్టి మా ఫ్యామిలీకి మా మామగారు ఫ్యామిలీకి అందరికీ ఎడ్లపాటి వెంకట్రావు గారితో మంచి సంబంధాలున్నాయి. మా తాతగారు పి రాజగోపాల్ నాయుడు చిత్తూరు నుంచి పాలిటిక్స్లో ఉంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎన్జి రంగా గారు ఫాలోవర్గానే ఉన్నారు. అట్లాగే ఎడ్లపాటి వెంకట్రావు గారు కూడా పరిచయం అయినట్టున్నారు. చిన్నప్పటి నుంచి మా తాతగారు ఆంధ్ర పాలిటిక్స్ గురించి చెప్పేటప్పుడు వెంకట్రావు గారి గురించి చెప్పేది కూడా జరిగింది. మా తాతగారు 1997లో పోయినారు. అంటే 1920లో పుట్టారు. అంటే మన వెంకట్రావు గారి కంటే 1 ఇయర్ తక్కువ వయసు రాజగోపాల్ నాయుడు గారికి. ఒక పక్కేమో రాజగోపాల్ నాయుడు గారు చిత్తూరులో ఉన్నారు, ఇంకొక పక్క శ్రీకాకుళంలో అంటే మధ్యలో ఏమో గుంటూరులో వెంకట్రావు గారు ఉన్నారు. అంటే రంగా గారికి ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా మంచి శిష్యులు ఉన్నారు. అతనిలో ఒకరు వెంకట్రావు గారు కూడా ఉన్నారని నాకు తెలిసింది. నేను గుంటూరుకు వచ్చినప్పటి నుంచి రంగా గారు ఫిలాసఫీతో, అట్లాగే మా తాతగారు ఫిలాసఫీ, అట్లా వెంకట్రావు గారి ఫిలాసఫీ అంతా కనుక్కొని అట్లాగే నేను కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. వెంకట్రావు గారు ముందు నుంచి చూస్తే ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు. సంగం డైరీ ఆయనే స్థాపించారు, అట్లాగే జంపాని షుగర్ ఫ్యాక్టరీ కూడా
ఆయనే స్థాపించారు. రంగాగారితో అప్పుడు రంగాగారికి నెహ్రూతో డిఫరెన్సెస్ వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కృషికర్ లోక్ పార్టీలో, అట్లాగే వెంకట్రావు గారు కూడా ఎన్జీ రంగా గారితో వెళ్ళేది జరిగింది. మళ్ళా రంగా గారు స్వతంత్ర పార్టీ పెట్టినప్పుడు మళ్ళా వెంకట్రావు గారు ఆయనతో స్వతంత్ర పార్టీకి వెళ్ళేది కూడా జరిగింది. ఫైనలీ 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వెంకట్రావు గారు ఇమ్మీడియట్గా ఆయన ఆయనప్పుడు పోస్టులో ఉండేది కూడా రిజైన్ చేసి టీడీపీలో చేరేది జరిగింది. అప్పటి నుంచి మన టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద మనిషిగా, పోలిట్ బ్యూరో మెంబర్గా, ఫైనల్గా 1998లో రాజ్యసభలో కూడా చేసేది జరిగింది. అంటే గుంటూరుకు వస్తే ఎవరైనా సరే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ ముందు వెంకట్రావు గారి దగ్గరికి వెళ్తేనే, ముందు ఆయన ఆశీస్సులు తీసుకుంటేనే ముందుకెళ్ళొచ్చు అని అందరికీ నమ్మకంగా ఉంటుంది. పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో. దాంట్లో మన వెంకట్రావు గారు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లివింగ్ లీడర్స్ టుడే అని నేను చెప్పగలను. ఐ విష్ హిమ్ అనదర్ 25 ఇయర్స్ ఆఫ్ హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పెద్దలు వెంకట్రావు మేనల్లుడు, మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇంతటి వాడైన మా కామినేని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, ముందుగా మా మేనమామ గారైన ఎడ్లపాటి వెంకట్రావుకి 100 సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది అందరికీ ఒక పండగ రోజు. ఎందుకంటే చాలా నూటికో కోటికో ఈ అవకాశం దొరుకుతుంది. 100 ఏళ్ళు బతికి ఆ పుట్టినరోజు పండగ చేసుకోవడం అంటే చాలా సంతోషం. అందులో భార్యాభర్తలిద్దరూ కలిపి మా మామయ్య జీవితంలో ఆయన అందరికీ తెలిసింది, ఆయన నిబద్ధత, ఆయన మంచితనం, ఆయన అజాతశత్రు. కానీ ఆయన విజయం వెనకాల మా అత్తయ్య పాత్ర ఎంతో ఉంది. అంత సాధ్వి, అంత పూజలు చేసే వ్యక్తిని నేను చూడలా. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇక్కడే చదువుకున్నాను. అందుకని మా మామని చూస్తే మాకందరికీ గర్వంగా ఉంటుంది. మేము అందరం ఇవాళ ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయన. మా తల్లిగారు ఎంత ప్రేమించేదండి. ఎందుకంటే మా అమ్మమ్మ గారు, మా అమ్మకి మా చిన్న మామ రామచంద్రరావు చిన్న వయసులో చనిపోతే ఈ మామయ్య మా అమ్మని మా చిన్న మామయ్యని పెంచారు. ఎప్పుడూ మా అమ్మగారు చెబుతారు, మెడ్రాసులో ఆయన లా చదువుకుంటా రంగురంగు రిబ్బన్లను గాజులు తీసుకొచ్చేవారంట చెల్లికి. ఎంత మురిపంగా చెప్పుకునేదో ఉంది. ఇవాళ ఇన్న జరుపుకోవడం చాలా సంతోషం. అన్నిట్లో గొప్ప ఏంటంటే 100 ఏళ్ళు ఉండటం కాకుండా దాదాపు 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి మచ్చ లేకుండా రాజకీయ జీవితం గడుపుతూ నిజంగా ఆయన ధన్యజీవి. అట్లాంటి వ్యక్తి ఉండటం ఆయనకి జీవితం పరిపూర్ణం. కానీ ఈ సభలో ఒకళ్ళ గురించి స్మరించుకోకపోతే ఆమె వల్లనే ఈ సభ పెట్టాం. ఆయన కోడలు, జయరాం వైఫ్ హిమ, మా అందరికీ చెల్లెలు, ఎంతో ఉత్తమరాలు. ఆ అమ్మాయి ఇప్పుడు మన మధ్యలో లేదు. ఆ అమ్మాయి చివరి కోరికగా, ఆ అమ్మాయి ఎప్పుడు అనేది 4 ఏళ్ళ నుంచి చెబుతాంది, అన్నయ్య మామయ్య గారి బంధువు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేయాలని. ఇవాళ మా అందరి మధ్యలో లేకపోవటం మాకు కుటుంబానికి అది లోటుగా ఉన్నా తప్పకుండా ఉండే ఆ లోటు ఎవరూ తీర్చలేంది. కానీ ఆమె కోరిక ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ జరపాలి అన్న దాని మీద ఈ కార్యక్రమం పూనుకున్నారు. చాలా నిర్వాహకులు అందరినీ అభినందిస్తూ మా మామయ్య అందరికీ ఎక్కువగా అంటే ఏది జోకులుగా ఏది మాట్లాడరు, కొంచెం సీరియస్గా ఉంటారు. కాకపోతే నేను 2014 ఎలక్షన్లో మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య కొందరు పెద్ద పేరు, అవి వాళ్ళ పేర్లు చెబుతాం కాదు, వాళ్ళు కూడా దాదాపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాళ్ళు, అందరూ సీట్లు ఆశిస్తున్నారు,
మనం మీరు వెనకబడిపోతున్నారేమో భయమంటే అరే రే ఆలస్యం అయిపోయిందిరా, వచ్చేసరికి గ్యారంటీగా మనం ఎలక్షన్లో నుంచుందాం ట్రై చేద్దాం అన్నారు. చాలా సంతోషం. ఇవాళ మామయ్య గారి జన్మదినానికి మహామహులు అందరూ వచ్చారు. తప్పకుండా ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా జరపాలని మా అందరి కోరిక తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జై హింద్. ప్రజలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆర్మీ మినిస్టర్ అయాన్ పాత్రలు గారు మాట్లాడాల్సిన వైస్ ఛాన్సలర్ సివి రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. పెద్దలందరికీ నమస్కారం అండి. ముందుగా పెద్దలు గౌరవనీయులు వెంకట్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు పెద్ద అయినా నాకు చాలా ఆప్తులు. మాది విశాఖపట్నం జిల్లా అయినా వారిది గుంటూరు జిల్లా అయినా మాకు బంధుత్వం ఏంటంటే మా తాతయ్య గారు వారు సమకాలికులు. వీరు గౌతు లచ్చన్న గారు రంగా గారి పార్టీలో వీరు మా తాతయ్య గారు పనిచేయడం జరిగింది. వారు కూడా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మా తాతయ్య గారు కూడా. నేను ఎప్పుడు కనపడినా ఎట్లాగొన్నావు తాతయ్య గారు ఎట్లాగొన్నారో తాతయ్య గారి కుటుంబం ఎట్లాగుందని చెప్పి ఎప్పుడు పలకరించే వ్యక్తి పెద్దలు పెద్దయన వెంకటరావు గారు. వారంటే అందరికీ గౌరవం. నేను ఫస్ట్ టైం 1983లో తెలుగుదేశం పార్టీలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. అప్పుడు వారు అంటే 37 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పి విషయం. అప్పుడు నాకు ఫోన్ చేసి అప్పుడు కరసపల్లి చైర్మన్ చేస్తున్నారు సార్ పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి మా ఫ్రెండ్ తాలూకు మనవడగాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచావు నీకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఫోన్ చేశానని చెప్పి ఆ పెద్ద ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను గుంటూరు వచ్చి కలుస్తాను సార్ అని చెప్పి నేను గెలిచిన తర్వాత 1 తర్వాత వచ్చి కలిశాను అతను పెద్ద ఆయన ఇంటికి వచ్చి కలిశాను మీ ఆశీస్సులు కావాలని. అతను ఒకే ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే నువ్వు చిన్న అప్పుడు నాకు వయసు 25 సంవత్సరాలు 3 నెలలు ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చిన్న వయసులో అయ్యాను సార్ మీ సలహా ఏంటి అని అడిగితే అతను ఇచ్చింది ఏంటంటే తాతయ్య గారి పేరు నిలబెట్టాలంటే రాజకీయాల్లో రావాలి అని చెప్పారు. అతను అడిగితే మీ సలహా ఏంటి అని అడిగాను. నా సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది కానీ ఒక సూత్రం మంత్రం చెప్తానన్నారు. అదే తారక మంత్రం అనుకుంటాను ఇప్పటికి కూడా. ఏమన్నారంటే రాజకీయాల్లో శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు అది సహజం. రాజకీయ నాయకుడి ప్రతి వాళ్ళు మిత్రులు ఉండరు. కొంతమంది మిత్రులు ఉంటారు కొంతమంది శత్రువులు ఉంటారు. అతను నాకు చెప్పిన విషయం ఏంటంటే ఎవరితో విరోధం పెట్టుకోదురుగు శత్రువుల్ని ఒకేలాగా చూడు మిత్రుల్ని ఒకేలా మాదిరి చేయి అవకాశం ఉంటే సహాయం చేయి కానీ ఎప్పుడు ఎవరికి అపకారం చేయొద్దన్నారు. అదే అతని లైఫ్ సీక్రెట్ అనుకుంటాను నేను. అదే తారక మంత్రం అనుకుంటాను నేను. అతను చెప్పిన తారక మంత్రం ప్రకారంగా అదే జాడల్లో నడుస్తున్నాను. అందుకే ఇప్పటికి 6 సార్లు ఎమ్మెల్యే అంటే ఆ మహానుభావుడు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. నేను ఒక విషయం చాలామంది మాట్లాడాలి సీఎం గారు కూడా వస్తున్నారు ఒక విషయం చెప్పాలి ఆఖరుగా. చాలామంది రాజకీయ ఉపన్యాసాలకు మేము కూడా వెళ్తూ ఉంటాం. ఇంకేదంటే నేర్చుకోవాలన్న తపన మాకు ఉంది కాబట్టి నేను మంత్రిని అయినా 6 సార్లు ఎమ్మెల్యే అయినా ఎక్కువగా ఉపన్యాసాలు ఇచ్చి సభలకు వెళ్తూ ఉంటాను. నేను అందరూ మాట్లాడుతూ ఉంటారు వారిని విమర్శించను. నేను ఇక ఎవరయ్యా ఆదర్శం అంటారు కొంతమంది గాంధీ గారు ఆదర్శం అంటాడు ఒకడు ఇంకొకటి ఏమంటాడంటే కల్లాం గారు ఆదర్శం అంటాడు ఇంకొకటి ఏమంటాడంటే ఎన్టీ రామారావు గారు ఆదర్శం అంటారు. రకరకాల ఆపలు చెప్తుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది. ఆదర్శం అన్న మాటకి అర్థం లేకుండా పోతుంది. కానీ నేనేమంటారంటే ఎక్కడికో వద్దు గాంధీ గారి వాళ్ళు మనకెందుకండి. రాజకీయ నాయకుడు అన్నవాడు మన రాష్ట్రంలో వెంకట్రావు గారిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా తాలూకు అభిప్రాయం. ఇక అంతకంటే ఆదర్శపూర్తి ఎవరు ఉండరు మన మన ప్రాంతంలో. 100 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు రాజకీయాల్లో శత్రువులు లేకుండా అజాత శత్రువుగా ఎదిగిన రాజకీయ నాయకుల్లో ఎవరైనా ఉన్నారంటే వెంకట్రావు గారేనని చెప్పి నేను మాట్లాడతాను. నేను అంచేది రాజకీయ నాయకులు అన్నవాడు ఈ తరం వారు కానీ రాబోయే తరం వారు కానీ వెంకట్రావు గారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి నా తాలూకు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కొన్నాళ్ళు ఆనందంగా ఆ కుటుంబం ముందుకు వెళ్ళాలని
ఆనందంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలు, గౌరవనీయులు, పద్మభూషణ్ గ్రహీత శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. సభకు నమస్కారం. ఆ దృశ్యం చాలా మనోజ్ఞంగా ఉంది. 100 సంవత్సరాల పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ పక్కన శ్రీమతితో కూడా ఆరోగ్యంగా ఇద్దరూ కూర్చోవటం అనేటువంటిది మనోజ్ఞమైన దృశ్యం. ఈ రాష్ట్రంలో నాకు 2 దంపతులంటే చాలా గౌరవం. 1 వెంకట్రావు గారి దంపతులు, 2 రావూరి అర్జునరావు గారు అని చెప్పని గోరా గారి పెద్దల్లుడు. 70 సంవత్సరాల క్రితం ఆయన హరిజనుడు, ఆయన భార్య గోరా గారు బ్రాహ్మణులు, వివాహం చేసుకున్నారు. ఆయన 102వ జన్మదినం ఆయన భార్య ఇద్దరూ బతికున్నారు. ఈ 2 జంటలంటే నాకు అంతులేని గౌరవం. ఈ సభలో అందరూ విశిష్టమైనటువంటి వ్యక్తులే. అయితే అతి విశిష్టమైన వ్యక్తులు వెంకట్రావు గారిని ఆశీర్వదించదగిన వారు, కలిగినటువంటి శక్తి గలవారు ఒకరు, అభినందించదగిన శక్తి గలవారు మరొకరు. ఒకరు మేడస్థాని మోహన్ గారు, పుంభావ సరస్వతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సును నిండుగా పొంది నాలుక మీద సరస్వతి నర్తించేటువంటి పెద్దలు. వయసులో ఉన్న వెంకటరావు కంటే చిన్నవారైనప్పుడు కూడా ఆయన ఆశీర్వదించిన హక్కు ఆయనకి సరస్వతీదేవి వెంకటేశ్వర స్వామి ప్రసాదించారు. 2వవారు ప్రపంచ న్యాయ వ్యవస్థలోనే ఒక దిక్సూచిగా, ఒక లైట్ హౌస్గా నిలబడి ఒక తెలుగువాడు ఈ న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రపంచంలో అగ్రపీఠ మీద నిలబడ్డాడని చెప్పినటువంటి చలమేశ్వరరావు గారికి అభినందించేటువంటి అధికారం ఉంది. వాళ్ళిద్దరు ఉన్న తర్వాత మిగతా వాళ్ళవారు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు. అయితే ఇటువంటి సభల్లో మాట్లాడేటప్పుడు చాలా పొగుడుతూ శబ్దాలు వాడతాం, కారణ జన్మలని, సార్థక జన్మలని, అవన్నీ ఇవన్నీ ఇవన్నీ నేను. అయితే వెంకటరావు గారి జీవితం మాత్రం సార్థకమైంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజున రైతాంగం, గ్రామీణ ప్రజల యొక్క పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉండేది. రాజులు మారి, రోజులు మారి, పాలన చేసే పద్ధతి మారి, మారనిది ఒకటేరా, అది దున్నే రైతుల బ్రతికేరా, సంపద పెంచే తీరులు మారి, పంపకాలలో రీతులు మారి, మారనిది ఒకటేరా, అది పేదల ఆకలి మంటారా అన్నాడు శ్రీశ్రీ. రంగా గారి నాయకత్వాన రైతు కూలీ ప్రజారాజ్యం కోసం పోరాటం సాగించారు వెంకట్రావు గారు. ఆయన రాజకీయ జీవిత ప్రారంభం. కవుల కళలు, గాయకుల గళాలు, నర్తకుల నాట్యాలు, వాద్యకుల వాదాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కర్షకాని కర్రు కదిలినంత వరకు అన్నాడు కాళోజీ నారాయణరావు గారు. మీరు చాలామంది లవకుశ సినిమా చూసింటారు. రాముడు లవకుశతో యుద్ధం జరుగుతూ ఉంటే హనుమంతుడు వస్తాడు రాముడికి సహాయంగా. వస్తే ఈ రామభక్తులంతా ఈ లవకుశనమట ఉన్నటువంటి గురువు గారి శిష్యులు జై శ్రీరామ్ అంటే భజన చేసుకుంటే హనుమంతుడు ఆ రాముడిని వదిలేసేసి అల్లమటి వెళ్ళిపోతాడు. అట్లాగే వెంకట్రావు గారితో మీరు ఎప్పుడన్నా 2-3 గంటలు 4 గంటలు 5 గంటలు మాట్లాడాలంటే రైతాంగానికి సంబంధించిన సాహిత్యాన్ని గురించి కనుక ఆయనతో మాట్లాడటం మొదలు పెడితే అవతల ఎన్ని పనులున్నా సరే వదిలిపెట్టేసి ఆయన మనతో ఆ విషయాల మీద మాట్లాడతారు. కాబట్టి ఏ రైతాంగ పోరాటంతో, ఏ రైతు కూలీ ప్రజారాజ్యం కోసం రంగగారి నాయకత్వాన ఆయన జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో, ఇవాళ ప్రతి వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఇచ్చాం, పక్క రాష్ట్రంలో రైతులకు పంటకు పెట్టుబడి కూడా ఇచ్చారు. కాబట్టి రైతుల గురించి ఇవాళ ప్రతి వాళ్ళు మాట్లాడేటువంటి స్థితి. ఆయన జీవితకాలంలో ఏ పోరాటాన్ని ప్రారంభించారో ఆ పోరాట ఫలితాన్ని చూడటం వల్ల ఆయన జన్మ సార్థకమైందని చెప్పని నేను భావిస్తున్నాను. అయితే ఆయనలో 2 సుగుణాలు ఉన్నాయి. ఆ 2 సుగుణాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఒకటి ఏంటంటే సైద్ధాంతిక నిబద్ధత. ఆయన ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతారో దానికోసం ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారితో నాకు ప్రత్యక్ష పరిచయం చాలా తక్కువ. మా గురుగారు స్వర్గీయ శంకర సత్యనారాయణ గారు, మా మిత్రులు వడ్డే శోభనాథ్ సార్ చెప్తూ ఉంటే వింటూ ఉండేవాడిని. అయితే అదృష్టవశాత్తు ఆయన నేను కలిసి 4 సంవత్సరాలు రాజ్యసభలో కలిసి ఉండేటువంటి అదృష్టం లభించింది. పైగా స్వర్ణముఖి బ్లాక్లో స్వర్ణ జయంతి భవన్లో ఒకే బిల్డింగ్లో నేను పైన కింద నా కింద పోర్షన్లో వెంకటరావు ఉండడం తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా బుధం తడుతూ నన్ను అభినందించి ప్రోత్సహిస్తుండేవాడు. ఆయనలో ఉన్నటువంటి 2 సుగుణాల్లో ఒకటేమో సైద్ధాంతిక నిబద్ధత, 2వది నాయకుడి పట్ల విధేయత. రంగా గారిని నాయకుడిగా గౌరవించారంటే ఆయన్నే అనుసరించారు.
తర్వాత ఎన్టీ రామారావు గారు నాయకుడిగా గౌరవించారంటే మా పార్టీ నాయకుడు కాబట్టి రామారావు గారు చెప్పిందే వేదం అని చెప్పని రామారావు గారు ఈయంతో రైతాంగ సమస్యల మీద గంటల గంటల చర్చలు జరపడం నా ఉద్దేశమైనటువంటిది. ఇక మూడవది, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఈయనకంటే వయసులో చిన్నవాడు. చంద్రబాబు నాయుడు గారు వెంకట్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు. మరి వెంకట్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కరణం బలరాం గారు, చంద్రబాబు నాయుడు గారు, మొట్టమొదటిసారి నేను చూసింది వెంకట్రావు గారి పేషీలునే. ఆ పేషీకి వెళ్ళి ఎస్టీడీ ఫోన్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే కానీ వయసులో చిన్నవాడైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నా నాయకుడు అని చెప్పని గట్టిగా చెప్పగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి సత్తా ఉన్నటువంటి శక్తి వెంకట్రావు గారికి ఉంది. కాబట్టి సైద్ధాంతిక నిబద్ధత, నాయకుడి పట్ల విధేయత కలిగి ఉండి కూడా ఎంతోమంది, ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు చెప్పారు, లచ్చా పాత్ర గారు మనవడు, వాళ్ళ తాతగారు, వీళ్ళ తాతగారు ఈయన శాసనసభ్యులుగా పనిచేశారు. నాయకుడి పట్ల నిబద్ధత, సిద్ధాంత నిబద్ధత కలిగి ఉండి చాలామంది మనందరికీ ఆదర్శంగా నిలిచిన వెంకట్రావు గారు మరిన్ని కాలాల పాటు ఆరోగ్యంగా ఉండి మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చాలా సంతోషం. తదుపరి పెద్దలు క్లుప్తంగా మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. లక్ష్మీప్రసాద్ గారు చెప్తా ఉంటే పెద్ద ఆయన అప్పుడప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే తుమ్మల సీతారామూర్తి గారు చెప్పినట్టుగా చెప్తా ఉంటాడు మా పెద్ద ఆయన. ఎవరయ్యా నువ్వు అంటే నన్ను కన్నవారు నాగలి దున్నువారని చెప్పి ఆ రైతు గురించి, రైతు యొక్క దీని గురించి ఆయన ప్రతి హాహాభావాల్లో కూడా రైతు యొక్క సంతోషం గురించి మాటలో దోచమవుతూ ఉంటుంది. ఇప్పుడు పెద్దలు మేడ్సాని మోహన్ గారు, మీకు టైం పరిధి లేదండి, మమ్మల్ని అందరినీ అలరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆయన కోరవలసింది ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పూజ్యులు, అందరి చేత ప్రశంసింపబడుతున్నటువంటి మహానుభావులు, నూరేళ్ల నిండు జీవితంతో ప్రజాసేవలో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించినటువంటి మహానుభావులు శ్రీమాన్ యడ్లపాటి వెంకట్రావు గారు, వారి పుణ్యదంపతులు ఈ వేదికపై ఆసీనుడై మనమంతా ఈ సభలో పాల్గొనడం నాకు అనుకోకుండా అయాచితంగా కలిగినటువంటి మహాభాగ్యం ఇది. పూజ్యులు శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, సజ్జన సాంగత్యం అంటే ఎన్నో సంపదలు ఇస్తుందని చెప్తుంటారు పెద్దలు, అలా వారి సజ్జన సాంగత్యం, చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి సాంగత్యం చేత నేను అక్కడ ఉండటం వల్ల అనుకోకుండా ఈ సభలో కూడా పాల్గొనే అవకాశం నాకు కలగడం, అందులో ఎడ్లపాటి వెంకట్రావు గారు గతంలో కొన్ని సందర్భాల్లో వారి అమృతహస్తారవిందాలతో నన్ను సత్కరించారు. నేను ఈ ఊళ్ళో భాగవతం చెప్పినప్పుడు వారి ఇంటికి పిలిచి నాకు సత్కారం చేశారు. ఆ దృశ్యాలన్నీ నేను మర్చిపోలేను. సభలో మహానుభావులు, ఎందరో మహానుభావులు ఉన్నారు. రాయపాటి సాంబశివరావు గారు, అన్నగారు ఎర్లగారు లక్ష్మీప్రసాద్ గారు మాట్లాడారు, ఇంకా పెద్దలంతా ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడడం సముచితం కాదేమో అనుకుంటున్నాను. అయినా నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి యడ్లపాటి వెంకట్రావు గారు, వారికి జరుగుతున్న శతవసంత ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వెంకటేశ్వర స్వామినని పంపించాడేమో నాకు అనిపించింది. లేకపోతే అనుకోకుండా నాకు ఈ భాగ్యం కలిగేది కాదు. అందుకని ఆ శ్రీనివాసుడు వీరిని ఆశీర్వదిస్తున్నట్టుగా ఆశువుగా ఒక మూడు పద్యాలు చెప్పి నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. శ్రీనివాస మధురహాస సేచనములు. శ్రీనివాసుడు, ఏడుకొండల శ్రీనివాసుడు అనుకోకుండా కామినేని శ్రీనివాస్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ శ్రీనివాసుడు అంటే లక్ష్మీ విభుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, మధురాతి మధురమైనటువంటి తన కరుణామయ దృష్టిలతో, చూపులతో ఎడ్లపాటి వెంకట్రావు గారిపై కరుణావర్షం కురిపిస్తున్నారు. శ్రీనివాస మధురహాస సేచనములు. ఎడ్లపాటి వంశాబ్ధి సుధాకరునకు, నవ్యకీర్తి వెంకట్రావు నామకునకు, పుష్పవర్షంబు కురిపించి పొదలుచుండే. ఆయన కరుణ నిజంగా కొన్ని చినుకులు రాలాయి.
అవి వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా ప్రవర్షాలు, వారిని ఆశీర్వదిస్తూ అని నాకు అనిపించింది. నూరు వసంతాల ధీర వరేణ్యుండు, నూరు వసంతాలు గడుపుకున్నటువంటి మహాధీరుడు ఆయన. నూరు వసంతాల ధీర వరేణ్యుండు నిత్య ప్రజాంకిత నిర్మలమతి పురుషార్థ సాఫల్య భూరి జీవనహేళ అలమేలు మంగమ్మ కాత్మవిహుడు. అలమేలు మంగమ్మ తల్లి ధర్మార్థ కామాది పురుషార్థాలతో మానవ జీవితం సఫలీకృతం కావాలని వ్యాసమహర్షులు వారు చెప్పారు, వాల్మీకి చెప్పాడు. ఆ విధంగా అటువంటి పురుషార్థాలన్నీ కూడా సాధించి సఫలీకృతమైనటువంటి జీవనం కలిగినటువంటి వారు. పురుషార్థ సాఫల్య భూరి జీవనహేళ అలమేలు మంగమ్మ కాత్మవిహుడు. తెలుగు తల్లికి భారతీ మాతృకం కూడా. తెలుగు తల్లికి సేవ చేశారు, మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఢిల్లీలో సేవ చేశారు. సేవలందించిన స్నిగ్ధయసుడు ఆబాల గోపాల మానందదీప్తితో అభినందనుడు పలుక అలరు యసుడు. ఈరోజు వచ్చినటువంటి ఆబాల గోపాల జనమే అందుకు ఉదాహరణ. జాస్తి చలమేశ్వరాది ప్రశస్తమతులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదాహ్వయాది బుధవరేణ్యులు వచ్చి ఉప్పొంగి పలుక శత జయంతి వసంతబ్బు సాగుచుండే. అలా ఆయనకు శత జయంతి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. రెండు పద్యాలు పూర్తి అయిపోయింది, ఇంకొక పద్యానికి అవకాశం ఉంది అనుకున్న ప్రణాళిక ప్రకారం. నాకు అజాతశత్రు వన్న ఎట్టి అద్భుతైక కీర్తితో విజేతయైన రాజకీయ వీరుడన్న క్రాంతితో అజేయుడై అమేయుడై మహత్వ సత్వశీలుడు ప్రజాప్త బంధువైన ఎడ్లపాటి సాటి అని వారికి నా యొక్క ఆశు కవిత ప్రవాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించినటువంటి ఈ వచోధారతో వారికి నా అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దకు నా యొక్క నమస్మానులు అర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మోహన్ గారు. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారిని మాట్లాడవలసిందిగా మనం కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, తెనాలి వాసుల తరపున స్వాగతాలు. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు, కుటుంబ సభ్యులు, పత్రికా ప్రతినిధులు, మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేడసాని మోహన్ గారు చెప్పినట్లుగా ఆయన పేరులో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరులో. అలాగే అమ్మ పేరులో అలివేలు మంగమ్మ ఉన్నది. అది భగవంతుడు వారిద్దరికి పుణ్యదములుగా మనకు అందించడం కోసం, మన అందరం కూడా ఆశీర్వచనం తీసుకోవడం కోసమే భగవంతుడు నిర్దేశించాడు. అందుకే పుట్టారు ఇద్దరు కూడా కారణ జన్మలు. ఎన్జి రంగా గారి యొక్క శిష్యరికంలో రైతు బాంధవుడుగా నందపూరి తారక రామారావు గారి ప్రేరణతో ఆత్మగౌరవంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆత్మవిశ్వాసంతో ఈరోజు 100 సంవత్సరాలు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్నత కుటుంబం నుండి వచ్చినటువంటి, పుడుతూనే సంపన్న కుటుంబంలో పుట్టారు ఆయన. ఆకలి అందరూ కూడా కష్టపడి పనిచేసుకున్నారు. వాళ్ళ అన్నగారి బిడ్డలు కానీ, వాళ్ళ మేనలు కానీ, లేకవాళ్ళు కానీ, కోడలు కానీ, మనవరాళ్ళు కానీ, అమ్మలు కానీ, బంధువులందరూ కూడా ఎవరికి కూడా చెప్పేరు వ్యక్తులు. వారంతా కూడా లాయర్లుగా, ఇంజనీర్ కాంట్రాక్టర్లుగా, బిల్డర్స్గా, రియల్ ఎస్టేట్గా సొంతంగా లేదు వ్యవసాయం ఉంటూ, ఎడ్లపాటి గారి చెల్లెళ్ళు కూడా మొన్నటి వరకు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. ఎడ్లపాటి గారు కూడా ఆవులు గేదె పొలానికి విధంగా ఒక ఉన్న కుటుంబ వ్యక్తులు. వారందరూ ఇనక గారు తలుచుకోక తప్పదు, హేమ వారి కోడలు వీరమాచన అని కుటుంబం నుండి వచ్చి మామగారిని అత్తగారిని ఎంతో బాగా చూసుకుంటుంది. అలాగే వారి అమ్మాయిలుడు మా నన్నపనేని వారి కోడలు జీత, మా సాయిబాబు గారి మిస్సెస్ నన్నపనేని లింగారావు గారి కోడలు, మా నన్నపనేని కుటుంబంతో అలాగే మా చాపరాల కుటుంబంతో అందరితో కూడా బంధుత్వం ఉండింది. బాగా దగ్గరగా చూస్తూ ఉంటాను. ఎంత నిజాయితీగా ఉన్నారంటే ఆయన మంత్రిగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, పార్లమెంటు సభ్యులుగా చేసినా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా, జిల్లా అధ్యక్షులుగా చేసినా, పార్టీకి పేరు తెచ్చారు, జిల్లాకు పేరు తెచ్చారు, రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఆ పేరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికి రప్పించింది, ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలందరినీ కూడా ఇక్కడికి పిలిపించింది. ఈరోజు నా పుణ్యదంపుల ఆశీస్సులు మీరందరూ తీసుకోవాలి.
ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా వచ్చుండేవారు. చంద్రబాబు నాయుడు గారి మేనల్లుడు దూరం కావటం వల్ల మేడం అక్కడ ఉన్నారు, సార్ ఇక్కడికి వచ్చారు. మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించమని కోరుతూ ఈ సభను విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పుణ్య దంపతుల ఆశీస్సు మనకు ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాక ఎడ్లపాటి వెంకట్రావు గారి 100 వసంతవాల వేడుక రంగరంగ వైభవంగా మనందరికీ కనుల పండుగగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు, మన శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని ఈ 100 వసంతాల వేడుకని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం.
మాన్య ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సర్వోత్తమ న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ ఎల్మేశ్వర గారు, వేదిపైనటువంటి మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేధావులు, విచ్చేసినటువంటి పాత్రికేయులు, సోదరి సోదరులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరికీ పెద్ద ఆయన పితృసమానులు, పూజ్యులు ఎడ్లపాటి వెంకటరావు గారి నిండైన పండైన 100 వసంతాల జన్మ దినోత్సవం మనందరికీ పండగ దినం. 100 వసంతాలు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆదర్శంగా, అందరికీ మార్గదర్శకంగా జరిపినటువంటి జీవితం వెంకటరావు గారిది. ఒక వ్యవసాయ రంగంలో చూసినా, సేవా రంగంలో చూసినా, ప్రజా జీవితంలో చూసినా, రాజకీయ రంగంలో చూసినా, ఎక్కడా వివాదాలు లేకుండా, ఆరోపణలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేసినటువంటి వ్యక్తి పూజ్యులు వెంకటరావు గారు. వారు నాకు పరిచయం 35 సంవత్సరాలు. నేను చిన్నప్పుడు చదువుకునే రోజు నుంచి వారి యొక్క ఆదర్శ జీవితాన్ని చూస్తే చాలా గౌరవం, సంతోషం, పూజ్యభావం కలుగుతుంది. అలాంటి వెంకటరావు గారు ఈ రోజున మరి అన్న ఎన్టీ రామారావు గారితో పనిచేసిన, చంద్రబాబు గారితో పనిచేసిన, జిల్లాలో మా అందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఒక సంఘం డైరీ కావచ్చు, లేదా వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన కార్యక్రమాలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినవి కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ ఒక వివాదానికి లేకుండా అందరినీ వారు కోప్పటం కానీ, వారు కఠినంగా మాట్లాడటం కానీ నేను ఎప్పుడు చూడలా. అలాంటి వ్యక్తి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా నిండా చాలా సంవత్సరాలు వారి శ్రీమతి, వారు కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పెద్దలు జస్టిస్ చల్మేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. పెద్దలు, శ్రీ ఎర్రపాటి వెంకటరావు దంపతులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వేదికను అలంకరించిన మంత్రులు, శాసనకర్తలు, పండితులు, పెద్దలు, సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారం. వేదకాలం నుంచి ఈ దేశంలో ఆశీర్వచనం అంటే 100 సంవత్సరాలు బ్రతకమని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం ఎంతమంది విషయంలో నిజమవుతుంది అనేది మనకు తెలుసు. వెంకటరావు గారి పూర్వజన్మ సుకృతం, వారిని ఆశీర్వదించిన వారి వాగ్బలం, వారు 100 ఏళ్ళు ఇవాళ పండుగ జరుపుకుంటున్నారంటే నిజంగా ఇది చాలా మహత్తరమైన సన్నివేశం. నా జీవితంలో నేను 100 ఏళ్ళు పైబడి బ్రతికిన వారిని 5-6 చూచానండి. నాకు బాగా గుర్తు 1992 ప్రాంతంలో కాంచీపురం మఠం పరమాచార్య చంద్రశేఖర స్వామి వారికి 100వ సంవత్సరం. ఆ సందర్భంగా పెద్ద ఉత్సవం జరిగింది. దేశంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించారు. ఆహ్వానాలు కూడా దాదాపు 6 నెలల ముందు నుంచి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానితుల్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కూడా ఉన్నారు. ఆహ్వానం వారికి అందిన రోజున వారితో పాటు ఒక ఆ రోజు నేను ఏదో సందర్భంగా ఉండడం జరిగింది.
ఆయన అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చలమేశ్వర్ ఎప్పుడో మేలో అంటున్నారు, మేలో మనం ఎక్కడ ఉంటామో ఈ రాజకీయాల్లో ఏమిటో తెలియదు, ఈ లోపల ఒకసారి మెడ్రాస్ వెళ్ళొద్దామన్నారు. సరే, ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, మిగతావన్నీ ఒక ఎత్తు అయితే మనిషి 100 ఏళ్ళు బతకడం ఎంత గొప్ప విషయం, ఎంతమంది బతుకుతారు, ఆ ఒక్కటి చాలు కదా మనిషి గొప్పతనాన్ని గుర్తించడానికి అని చెప్పి అన్నగారు ఆ రోజున అన్నారు. అది నాకు వాళ్ళ వెంకట్రావు గారిని చూస్తూ గుర్తొస్తుంది. 100 ఏళ్ళు బ్రతకడం ఒక ఎత్తు అయితే 100 ఏళ్ళు సమాజానికి ఉపయోగపడేట్లుగా బతకడం మరొక ఎత్తు. సమాజానికి ఉపయోగపడుతూ కూడా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ విమర్శకి అనవసరమైనటువంటి వ్యాపకాలకి వేలు పెట్టకుండా బ్రతకడం మరొక గొప్ప విషయం. ఇవాళ రేపు రాజకీయాల్లోకి వస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం రోజు పేపర్లు చూస్తూ ఉంటాం. ఏది నిజమో ఏది అబద్ధమో వేరే సంగతి, దుమ్మెత్తి పోసుకోవడమే కార్యక్రమం అయిపోయింది రాజకీయాలంటే ఒకరి మీద ఒకరు. 60 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి ఏనాడు ఇంత మచ్చం మీద పడకుండా నెట్టుకు రావడం అంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అనేది రాజకీయాల్లోకి రాదలుచుకున్నారు ఉన్నవారు, రాజకీయాల్లోకి రాదలుచుకోని వారు కూడా తప్పకుండా ఒకసారి గుర్తించాలని నా మనవి. ఈ సందర్భంగా 2 విషయాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వెంకట్రావు గారితో వ్యక్తిగతంగా నాకున్న సంబంధం ఏమిటంటే, జయరాం నేను కలిసి లా చదువుకున్నాను, నాకంటే 1 సంవత్సరం జూనియర్ జయరాం. అప్పటి నుంచి వెంకట్రావు గారితో నాకు కొంత పరిచయం ఉన్నది. డాక్టర్ శ్రీనివాస గారితో నేను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి నాకు పరిచయం ఉన్నది. వెంకట్రావు గారితో తర్వాత పరిచయం అయింది వ్యక్తిగతంగా. వృత్తిరీత్యా న్యాయవాది, న్యాయవాద వృత్తిలో ఉన్నవాడిని కాబట్టి ఆ రకంగా వెంకట్రావు గారిని గురించి తెలుసు నాకు. న్యాయవాద వృత్తి, వ్యవసాయం, రాజకీయము మూడింటినీ కలిపి 100 ఏళ్లపాటు నడుపుకు రావడం, నడుపుకుంటూ వచ్చి కూడా దాదాపు 1 వయస్సు దాటితే మనుషుల్లో చాలామందికి శారీరకమైన దారుఢ్యం తగ్గకపోయినా మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే ఈ మానసికమైనటువంటి ఈ స్ట్రెంగ్త్ బలం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మాట్లాడడంలో వ్యత్యాసాలు వస్తాయి. అవేమీ లేకుండా ఆలోచన స్పష్టంగా పెట్టుకుని 100వ సంవత్సరం వచ్చినాడు కూడా మాట్లాడే మాట ఎంత స్పష్టంగా ఎంత ఆలోచనాపూరితంగా ఉంటుందో అనేది వెంకట్రావు గారిని చూస్తే మనం నేర్చుకోవాల్సిన విషయం, చాలా ఆనందించవలసిన విషయం, అనుసరించవలసిన విషయం. 2వది, న్యాయవాద వృత్తి ఒకప్పుడు చాలా గౌరవప్రదమైన వృత్తి. స్వాతంత్ర సంగ్రామాన్ని గురించి మనం ఒక్కసారి చదువుకుంటే స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపిన వారిలో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు న్యాయవాదులు. రాను రాను రాజకీయాల్లో న్యాయవాదుల పాత్ర తగ్గుతోంది, లేదు అని నేను అనగానే తగ్గుతోంది. దానికి ఎందుకు కారణం అంటే ఆనాటి న్యాయవాద వృత్తి నడిపిన వారు సంఘంతో మమేకమయ్యి న్యాయవాద వృత్తి నడిపారు. ఇవాళ రేపు చూస్తూ ఉంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే న్యాయవాద వృత్తి యొక్క పరమావధిగా కనిపిస్తుంది, తప్పితే సంఘాన్ని గురించి పట్టించుకోవటం అంతగా కనిపించడం లేదు. అది వెంకట్రావు గారి లాంటి వారిని చూసినప్పుడు న్యాయవాద వృత్తిలో ఉన్నవారు మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం చదువుకున్న చదువు రీత్యా రాజకీయాలు, రాజకీయం, లా రెండు విడివిడిగా ఉండే విషయాలు కాదండి. పరిపాలన అంటే చట్టం చేయడం, చట్టము న్యాయవాదము ఒకటే. రాజకీయాల్లో న్యాయవాదులు తగ్గినాడు వ్యవస్థ అంత భద్రంగా ఉంటుందని నేను అనుకోవటం లేదు. వెంకట్రావు గారి లాంటి వారిని మనం దృష్టిలో పెట్టుకుని వారిని ఆదర్శంగా తీసుకుని మరొక్కసారి ఈ చక్కటి విలువలకి మనం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ వెంకట్రావు గారి దంపతులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పుడు 100 వసంతాల కర్త కర్మ క్రియ అయినటువంటి మనందరి పెద్ద ఆయన మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షుడు, గౌరవనీయులు, మాజీ
తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్యతిగా మరి మంత్రివర్యు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గౌరవనీయులు పూజనీయులు నాకు ఎంతో మొదటి నుంచి కూడా నాకు ఊపిరి కూడా ఆయనే నిజంగా అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జస్టిస్ చల్మేష్ గారు గవర్నర్ చల్మేష్ గారు లక్ష్మీప్రసాద్ గారు మరి ఎంతోమంది వేదిక మీద స్పీకర్ గారు గవర్నర్ స్పీకర్ గారు మంత్రి వర్యులు చాలామంది పెద్దలు అందరూ మీ అందరూ కూడా నాకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. నాకు చంద్రబాబు నాయుడు గారి అభిమానం ఏంటంటే రైతు పక్షపాతి ఆయన అన్ని సమాజంలో అన్ని వర్గాల వారిని కూడా ముస్లిం మైనారిటీ సోదరుల గురించి అందరినీ కూడా పైకి తీసుకెళ్తూ వారు ఏ వర్గానికి సహాయం చేయలేకుండా ఉన్నారని అడుగుతున్నాను నేను. అన్ని ప్రతి వర్గానికి కూడా సహాయం అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. మరి ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టు గురించి దాన్ని శ్రద్ధ తీసుకుని అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి అనేక అడ్డంకులు వస్తే సుప్రీంకోర్టులో స్టేలు వేసుకుంటే కూడా స్టేలు అన్ని కొట్టిపారేసి ఆ విధంగా ఈ విధంగా మనకి రాష్ట్రానికి నదులు అనుసంధానం చేసిన మొదటి వ్యక్తి భారతదేశంలో మన చంద్రబాబు నాయుడు గారిని మేము గుర్తు చేస్తున్నాం. ఎవరో రోడ్లు గిళ్ళు చేశారు కొంతమంది దేవుడి సంగతి. నదులు గోదావరి నదిని కృష్ణా నది కలిపినందువల్ల రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడిందో మీకు తెలియదు. ఆల్మట్టి డ్యామ్ ఆగిపోయి నీళ్లు రాని పరిస్థితుల్లో అప్పుడు పోలవరం నుంచి ఒక్క సంవత్సరంలో పట్టిసేమని తీసుకొచ్చి ఇక్కడ రైతాంగానికి ఎంతో మరి ఆదుకున్న మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి ఆ విధంగా రైతుల రుణం ఒక 24,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా తీసేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రాన్ని ఎన్నోను అభివృద్ధి చేస్తామని మాట చెప్పారు చాలామంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మీకు స్పెషల్ ఛార్జెస్ ఇస్తామని. అవన్నీ పోయినాయి అవసరంలా. మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇతర దేశాలకన్నీ పోయి అందరినీ పిలిపించి ఇక్కడికి ఇక్కడ పరిశ్రమలు ఓపెన్ చేసి అనేక ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించి ఎన్నో చేసుకొస్తున్నారు. చెప్పడానికి టైం లేదు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు టైం లేదు అంటున్నాడు. ఒక్కటి మనం చేస్తున్నాను నేను రైతాంగం గాంధీజీ చెప్పారు భారతదేశం గ్రామశ్రేమలో ఉన్నదని. ఆ గ్రామశ్రేమలో ఉన్న రైతాంగులు వ్యవసాయ కార్మికులు చేతివృత్తుల వారు వీరంతా బాగున్నప్పుడే దేశం బాగున్నట్టని నేను భావిస్తూ ఉంటాను. మా గురువు ఆచార్య రంగ గారు మా బలరాం గారు వచ్చాడు కూర్చోండి. మా గురువు ఆచార్య రంగ గారు అందరూ రాజగోపాల్ నాయుడు గారు వాళ్ళంతా ఉన్నారు. మరి వారు వారి బాటలో మేము నడుస్తున్నాం మొదటి నుంచి కూడా. అది ఏమన్నారంటే ఇప్పుడు గ్రామశ్రమలు నిర్మాణం అవుతున్నాయి, బస్సీలు స్లమ్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ బాగా అభివృద్ధి చెందటల్లా. అందుకని సమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. కమ్మరి కొలివి కొమ్మరి సారి జాడని మగ్గం చాలని మగ్గం శాస్త్రవత్తులు సమస్త సేనాలకు అందరికీ అన్ని విధాల పై బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కింద మరి సమాజంలో అన్ని వర్గాల వరకు కూడా అన్ని విధాల 16,000 కోట్లు అప్పుతో పుచ్చినప్పుడు ఆ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా మనం మనవి చేశారు. స్వామినాథన్ కమిటీ గారు రిపోర్ట్ చేశాడు రైతులు గిట్టుబాటు ధర లేదు పండిస్తున్నారు. పట్టిసీమ తీసుకొచ్చినందువల్ల ఈనాడు మా డెల్టాలో ముఖ్యమంత్రి గారు వర్యులు మరి దాదాపు ఒక రైతు మొన్న కృష్ణా బెల్టన్ డెల్టా మురళీమోహన్ అని ఆయన చెప్పాడు తన 20 ఎకరాల పొలంలో 1,020 బస్తాలు ధాన్యం పండించాడని చెప్తున్నా. సగర్వంగా చెప్తున్నాను. ప్రతి రైతు కూడా ఆ భావంలో ఉన్నారు. కానీ ఆ రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ మరి మీ శేష జీవితంలో ఒక ముఖ్య భాగంగా రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని నేను సవినీయంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే మరి ఆనాడు శ్రీశ్రీ గారు గేసం కూడా గుర్తొస్తుంది. పొలాలన్నీ హరాలదున్ని ఇలా తలములో ఏమో మెండగా బలం దరిద్రికి బలిగా వించే కర్షక వీరుని కాయమనిండా కాలువ కట్టే కర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబేడు అట్లా విధంగా మీరు మాకు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తారని మాకు మీ మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది మీరు చేస్తున్న పనులను బట్టి. కాబట్టి
మరి రాష్ట్రానికి 50,000 కోట్లు పెట్టి నాడు రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేస్తుంటే మరి మొత్తం 1,000 కోట్లు మాత్రమే ఇచ్చారు ఇప్పటివరకు. కాబట్టి మీరు వారికి ఏం పర్వాలేదు, చక్కగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఒక సమయం అభివృద్ధి కూడా ఒకచోట కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేట్టుగా రాష్ట్రం అభివృద్ధి జరిగేట్టుగా ఆయన వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆచార్య రంగగారు చనిపోయినప్పుడు మేమంతా వెళ్ళాం, వారు కూడా వచ్చారు ముఖ్యమంత్రి వెళ్ళు. ఒకటి అడిగాం మేము, అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు ఆచార్య ఎన్జీ రంగగారి పేరు పెట్టమని అడిగితే వెంటనే స్పందించిపోయి ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఆచార్య రంగగారి కూడా ముఖ్యంగా ఈ మరి గిట్టుబాటు ధరలు ఉన్న విషయంలో మన ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి మీరు గిట్టుబాటు ధరలు లభించడం లాంగ్ ఫారంలో రైతులు వచ్చినప్పుడు ఉండటానికి ఒక విశ్రాంతి గృహం కావాలి రైతాంగానికి. లాంగ్ ఫారంలో రైతాంగం అందరి తరఫున నేను రాష్ట్రంలోని రైతాంగం తరఫున ఒక మనవి చేస్తున్నాను, ఒక రెస్ట్ హౌస్ కట్టించి వారు అవసరమైనప్పుడు ఉండటానికి అవకాశాలు ఏర్పాటు చేస్తారని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విధంగా చేయవలసిన కోరుతున్నాను. మరి సమయ అభావం వల్ల నేను ఎక్కువ ఈ విధంగా ముగిస్తున్నాను. ఒకటి చెప్పారు స్వామి గారు స్వామినాథన్ గారు, ఇఫ్ అగ్రికల్చర్ గోస్ రాంగ్ నథింగ్ ఎల్స్ వుడ్ గో రైట్ ఇన్ ది కంట్రీ. వ్యవసాయం తప్పుదారి పడితే మన వ్యాపారం లేదు, పంటలు లేవు, బట్టల కొట్లు లేవు, ప్లేటర్లు లేవు, లాయర్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే రైతాంగానికి వ్యవసాయ గిట్టుబాటు ధర కల్పిస్తారో అప్పుడు సుక్షేమంగా ఉంటుంది. గ్రామసేవకుడు గాంధీ గారు కోరుకున్న గ్రామసేవలు ఏదైతే ఉన్నాయో అవి మరి నిర్మాణించుకోవచ్చు. ఆ విధంగా మీ కృషి ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రులు అదేవిధంగా జాతీయ రాజకీయాలని చక్రం దిప్పే స్థాయిలో ఉన్న మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం. బాగానే ఉంది కదా, వాళ్లకు కనపడదని పెట్టారా, మీరు డైరెక్షన్ మార్చుకోండి. గౌరవనీయులు జస్టిస్ చలమేశ్వర్ గారు, గౌరవనీయులు శాసనసభ అధ్యక్షులు కోడెల సుప్రసారావు గారు, పెద్దలు పూజ్యులు, ఈరోజు 100 సంవత్సరాలు ఉత్సవాన్ని పుట్టినరోజు జరుపుకుంటుంటే ఎడ్లపాటి వెంకటరావు గారు, వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, పెద్దలందరికీ ఈరోజు ఒక అరుదైన అనుభవం ఇది. మనం ఎప్పుడన్నా ఎవరైనా ఆశీర్వదిస్తే నిండేళ్లు బాగా ఆరోగ్యంగా ఉండమని మనందరం ఆశీర్వదిస్తూ ఉంటాం. పెద్దలు కూడా పిల్లలను ఆశీర్వదిస్తారు, నిండు 100 ఏళ్ళుండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. ఈరోజు దానికి ప్రతిరూపం ఎడ్లపాటి వెంకట్రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు బ్రతకడం కంటే 100 సంవత్సరాలు ఆయన చూస్తే ఆనందంగా ఆరోగ్యంగా చాలా హుందాగా ఆయన జీవితాంతాన్ని గడిపాడు. నేను ఎప్పుడూ నా ఆలోచన ఒకటి, జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. అందరం పుడతాం కానీ కొంతమంది మాత్రం మనకంటూ ఒక ప్రత్యేకతని సమాజానికి అందించి మనం ఈ సమాజం నుంచి విడిపోయే పరిస్థితి వస్తుంది, వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు ఎడ్లపాటి వెంకట్రావు గారు నేను 1978 నుంచి అంత మునుపు కూడా పరిచయం కానీ 78 నుంచి నేను బాగా క్లోజ్గా చూశాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను.
ఆ రోజు 70 నెలలు ఆయన ఎమ్మెల్యే అయ్యారని మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన చూస్తున్నాను, ఏ రోజు కూడా ఆయన ముఖంలో కోపం కానీ విసుగు కానీ లేకపోతే ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే వేదిక పైన ఉండే చిన్న వయసు ఉండే వాళ్ళు మాట్లాడలేరు. కానీ 100 సంవత్సరాలైన ప్లెజెంట్ ఆఫ్ మైండ్ మీరు చూశారు, ఒక్క అక్షరం కూడా పర్వాలేదు. ఇంకా ఒక పక్క ఎక్కడ కూడా సబ్జెక్ట్ కూడా డీవియేట్ కాలేదు. ఆయన నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం ఆయన మైండ్లో ఒకసారి కంప్యూటర్ అయినా కొంచెం అటు ఇటు పనిచేస్తుండేమో కానీ వైరస్ వచ్చాయి. కానీ ఎడ్లపాటి వెంకట్రావు గారు మాత్రం 100% ఫూల్ ప్రూఫ్గా ఇప్పటి కూడా ఉన్నారంటే దానికి కారణం ఆయన అవలంబించినటువంటి జీవన విధానం. నేను చాలాసార్లు చూశాను, చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు చూస్తే ఈరోజు నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఆరోగ్యం చూసినప్పుడు ఆయన అలవాట్లు చూస్తే కూడా ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. మేగడ బాగా తింటాడు పాలలు వేసుకొని, కానీ ఆ మేగడ ఆయన ఆరోగ్యాన్ని కాపాడింది కానీ ఆయనకు మాత్రం చెడు చేయలేదు. అదే మనందరం తింటే లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పి అనుకుంటాం. దానికంటే మించి మంచి పర్సనాలిటీ కూడా వెంకట్రావు గారు, మీరు చూశారు ఆయన్ని. ఆయన వయసులో ఉన్నప్పుడైతే మంచి హైట్ కానీ ప్లెజెంట్ మెమరీ ముఖం కానీ నవ్వుతూ ఆనందంగా విరోధిని కూడా మెస్ప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క వినయం వినమ్రత ఆయనలో మనం చూడాల్సింది. ఏ పదవి వచ్చినా ఎంత ఎత్తు వచ్చినా మనకు ఒక సామెత ఉంది, ఎంత ఎత్తుకు ఎదిగితే మనిషి అంతగా తగ్గి ఉండాలని చెప్పి, దానికి నిదర్శనం కూడా ఆయన. ఆయన జీవితంలో చాలాసార్లు నేను ఇవన్నీ చూశాను. ఆయన ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల ముందు పుట్టడం, ఇక్కడే అమృతూరు మండలంలో బోడపాడులో ఆయన చేయడం, అప్పట్లో ఏసీ కాలేజీలో చదువుకోవడమే కాకుండా లాయర్గా పాస్ అయ్యి అంటే 100 ఆ వయసులో ఉండేవాళ్ళు లాయర్గా కావడం అరుదైన అనుభవం. తెనాల్లో లాయర్గా ప్రాక్టీస్ చేయడం, 97లో కృషికర్ పార్టీ స్థాపనలో ముఖ్య భూమిక ఇచ్చేయడం, ఎన్జి రంగా గారికి చాలా దగ్గరగా ఉండడం, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం, అప్పట్లోనే 67, 72 నుంచి స్వతంత్ర పార్టీలు ఎంపిక కావడం, 76లో డైరీ స్థాపనలో ముఖ్య పాత్ర. ఆయన లేకపోతే ఆ డైరీ వచ్చేది కాదు. ఈరోజు 200,000 మంది ఈ జిల్లాలో డైరీపైన ఆధారపడ్డారంటే దానికి కారణం ఎడ్లపాటి వెంకట్రావు గారు. ఇంకొక పక్కన 1978లో ఆ రోజు చెన్నారెడ్డి క్యాబినెట్లో ఫస్ట్ టైం మంత్రి కావడం, న్యాయశాఖ, వ్యవసాయం, సివిల్ సప్లైస్ ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చేయడం, తర్వాత ఏపీ ఐడీసీ చైర్మన్ కావడం, ఎన్టీఆర్ పిలుపుతో 83లో తెలుగుదేశం రావడం, తెలుగు రైతుగా పనిచేయడం, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయడం, 98 నుంచి 2003 వరకు ఆయన రాజ్యసభ మెంబర్గా పనిచేయడం. ఇది జీవితంలో అనేక కోణాల్లో చూస్తే ఆయన జీవితాంతం నమ్ముకున్న వర్గం రైతు వర్గం. రైతు కోసరం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూశారు పట్టిసీమను అభినందించాడు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఒక పట్టిసీమనే కాదు రైతులకు ఇంకా చేయాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు. ఈరోజు ఇలాంటి సమయంలో ఒక శుభ సందర్భం నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే చాలాసార్లు ఫంక్షన్ పోతాం కానీ ఇది అరుదైన ఫంక్షన్. ఇది 100 సంవత్సరాలు బతుకుండే వాళ్ళు చూస్తాం కానీ 100 సంవత్సరాలు పండుగ జరుపుకునే సందర్భంలో వారి జీవితం ఒక ఆదర్శంగా నిలిపిన వ్యక్తులకు సన్మానం చేయడం కానీ మనం కూడా ఇలాంటి ఫంక్షన్లో భాగస్వాములు కావడం కానీ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రిగా ఉండి దానికి నేను గర్వపడుతున్నా.
అయితే ఎడ్లపాటి వెంకట్రావు గారి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఒక స్ఫూర్తిదాత. 24 గంటలు నేను చూశాను. ఈ వయసులో కూడా ఎప్పుడు కూడా ఆయన నడవలేకపోయినా వీల్ చైర్లో వెనుకొచ్చి మీరు 100 సంవత్సరాలు నా పుట్టినరోజుకు తప్పకుండా రావాలని వ్యక్తిగతంగా ఆయన నన్ను ఇన్వైట్ చేశారంటే అది ఆయనకుండే ఒక సబ్మిషన్నెస్, కూడా ఒక వినయం, విధేయత. ఇంకొక పక్కన మీరు ఆయన చూస్తే ఇన్ని సంవత్సరాలు చాలామంది నాయకులు ఉన్నాం. ఓసారి చాలామంది నాయకుల మీద చాలా సార్లు ఆరోపణలు కానీ లేకపోతే విభేదాలు కానీ వస్తాయి, కానీ ఒక అజాత శత్రువుగా రాజకీయాల్లో ఉన్న ఏకైక వ్యక్తి, భావితరాలకు కూడా ఆదర్శంగా ఉండే ఏకైక వ్యక్తి ఎడ్లపాటి వెంకట్రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఇంకా మీరు ఒక్కోసారి చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబంలో కూడా మనం చూస్తున్నాం. భారతదేశంలో మనందరం ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు, భారతదేశం గొప్ప దేశం. నేను ప్రగాఢంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు అనుమానమే లేదు దీంట్లో. మన దేశంలో ఉండే వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవు. మన దేశంలో ఉండే మానవ సంపద కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే, నాగరికతకు మారు పేరు భారతదేశం ఒకప్పుడు. ఇప్పుడు ప్రపంచమంతా లేటెస్ట్ టెక్నాలజీలో మీరు చూస్తే 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే 1 ఇండియన్ ఉన్నారు. అందులో ఇండియన్స్లో కూడా 4 ఐటీ ప్రొఫెషన్లో 1 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారంటే అది మనకుండే సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా అమెరికా కంటే ఎక్కువ ఉండేది ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఆ దామాషలో మన దగ్గర ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ మనం బాగా నేర్చుకున్నాం. విలేజెస్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితికి వచ్చాం. మామూలు వ్యక్తులు కూడా ఇంగ్లీషు వాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇంకో పక్క కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఎడ్లపాటి వెంకట్రావు గారు 100 సంవత్సరాలు ఆనందంగా ఉన్నారంటే మైండ్ కూడా ఇంత సౌండ్గా ఉందంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను వారి సతీమణి కానీ ఆయన కానీ ఇద్దరు కూడా ఏ విధంగా ఎంత గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారంటే కుటుంబ సభ్యులు కూడా వారితో పూర్తిగా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేరే దేశాలకు మనం పోతే అక్కడంతా కూడా భార్య భర్త విడిపోతున్నారు, పిల్లలు విడిపోతున్నారు, ఒంటరితనంతో బతుకుతున్నారు. కడాన మెకానికల్ లైఫ్ తప్ప ఆ జీవితంలో ఆనందంగాని ఒక మానవత్వంతో బతికే జీవితాలు కాదు. కానీ భారతదేశంలో కుటుంబం అంతా కలిసి ఉంటాం. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి వస్తే కలిసి భోంచేస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, కష్టపడింది మర్చిపోతాం. అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది వేరే దేశాలకు ఉండదు. రెండోది కూడా మీరు ఒకసారి చూస్తే మనం కన్సర్న్ ఈచ్ అదర్ ఫ్యామిలీలో కూడా